జనమేజయుడు ఆశ్చర్యపోతూ ఇలా అడిగాడు, ఓ మహర్షి, ఆశ్చర్యకరమైన విషయాన్ని చెబుతున్నారు. సరస్వతి నది ఎందుకని వెనక్కు తిరిగి అంటే తూర్పు వైపు ప్రవహించింది? దీనికి గల కారణాన్ని నాకు చెప్పండి. అప్పుడు బలరాముడు సరస్వతీ నదిని చూసి అక్కడ ఎందుకు ఆశ్చర్యపోయాడు? ఈ విషయాలు ఎంతో ఆసక్తికరంగా ఉన్నాయి, దయచేసి నా ఈ సందేహాలను తీర్చండి అని అడిగాడు. అప్పుడు వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, ఓ మహారాజా, పూర్వం 12 ఏళ్ల పాటు సుదీర్ఘమైన యజ్ఞం ఒకటి ప్రారంభమైంది. నైమిషారణ్యంలో తపస్సు చేసుకునే ఋషులు ఆ యాగానికి వెళ్ళారు. అది 12వ వార్షిక సత్ర యాగం. అంటే ఆ యాగంలో మహాత్ములు చాలా కాలం ఉన్నారు, శ్రద్ధగా యాగం చేశారు. యాగం పూర్తి అయ్యింది తర్వాత తీర్థాన్ని సేవించాలని వారందరూ అక్కడికి వచ్చారు. ఆ యాగం మామూలు యాగం వంటిది కాదు, 12 సంవత్సరాలు సాగిన యాగం. అందులో ఎంతోమంది ఋషులు పాల్గొన్నారు. అందుచేత వారి సంఖ్య ఎక్కువగా ఉండటం వల్ల ఆ సరస్వతీ నదికి దక్షిణ తీరంలోని రేవులన్నీ నగరాలుగా మారిపోయాయి. విప్రులందరూ ఆ నదీమెత్తలను సేవించాలని ఆశతో సమంతక పంచకం దాకా తీరంలో నిలబడ్డారు. అక్కడ అంతమంది తీర్థాలను సేవించాలని ఎదురు చూస్తున్నారు. వారందరూ పవిత్రమైన హృదయం గలవారు. వాళ్ళంతా నదీ దగ్గరికి వచ్చారు. నదీ తీరం వద్దనే హోమాలు స్వాధ్యాయం చేయసాగారు. ఆ మహాధ్వనితో దిక్కులన్నీ నిండిపోయాయి. అగ్నిహోత్రాలు అంతటా ప్రజ్వలిస్తూ ఉంటే ఆ నదీమితల్లి ఎంతో శోభించింది. అక్కడున్న తాపసుల్లో వాలకిల్లిలు, ఆస్మకుట్టులు అంటే రాళ్లతో పగలగొట్టిన పండ్లను మాత్రమే తినేవారు. దంతోలుకలు అంటే దంతాలనే రోళ్ళు చేసుకున్నవారు. ప్రసంఖ్యానులు, లెక్కపెట్టి తినేవారు ఉన్నారు. రకరకాలుగా ఉండే మహాత్ములు తపస్సు. అలాగే వాయుపక్షకులు, జలాహారులు, పర్ణపక్షులు ఉన్నారు కూడా. వారందరూ అనేక నియమాలు పాటిస్తూ అక్కడి గట్ల మీదనే పడుకున్నారు. ఆ మునులంతా సరస్వతీ నదీ తీరంలోనే ఉంటూ దేవతలు గంగాదేవికి శోభ తెచ్చినట్లుగా ఆ సరస్వతీ నదీమ తల్లికి శోభ తెచ్చారు. అలా సత్రయాగం చేసిన 100 కొద్ది ఋషులు అక్కడ గుమిగూడారు. దానివల్ల సరస్వతీ నదీ తీరంలో ఉండటానికి వారికి చోటు కూడా దొరకలేదు. ఆ తర్వాత వారు యజ్ఞోపవీతాలతోనే ఆ తీర్థాన్ని కొలిచి అగ్నిహోత్ర హోమాలు చేశారు. వివిధ కర్మలను ఆచరించారు. అలా సరస్వతీ నదీమ తల్లి దర్శనం కోసం ప్రతీక్షించారు. తర్వాత వారు నిరాశపడుతూ చింతించారు. వారిపై నదీమ తల్లికి దయ కలిగింది. స్వయంగా ఆ ఋషులకు సరస్వతీ దర్శనం ఇచ్చింది. పుణ్యాత్మలైన ఆ ఋషుల మీద కరుణతో ఆ తీర్థం వెంబడి ఆ తల్లి ఎన్నో తీర్థాలను కల్పిస్తూ వెనక్కు తిరిగి ప్రవహించింది. మహర్షుల కోసం వెనక్కు తిరిగినటువంటి సరస్వతీ నది మళ్ళీ పడమటి దిక్కు వైపు ప్రవహించింది. నేను మహర్షుల రాకను సఫలం చేస్తాను, మళ్ళీ పడమటి దిక్కు వైపుకు ప్రవహిస్తానని భావించి అలా ఆ మహానది అద్భుతమైన కార్యం చేసింది. నువ్వు కూడా కురుక్షేత్రంలో మహాకార్యం చెయ్యి. బలరాముడు అక్కడ ఋషుల కోసమని నదీమ తల్లి ఏర్పరిచిన ఎన్నో రేవులను చూశాడు. వెనుదిరిగి ప్రవహిస్తున్న సరస్వతీ నదిని చూసి ఎంతో ఆశ్చర్యపోయాడు. ఆ ప్రదేశంలో బలరాముడు యథావిధిగా స్నానాలు ఆచమనాలు ఆచరించాడు. వివిధ భాండాలను, ధనాలను విప్రులకిచ్చాడు. రకరకాల భక్ష్య భోజ్యాలను వారికి సమర్పించాడు. తర్వాత బలరాముడు విప్రుల చేత పూజింపబడి బయలుదేరాడు. శ్రేష్టమైన సప్తసారస్వత తీర్థానికి చేరాడు. అక్కడ వివిధ విప్రగణాలు నివసిస్తూ ఉంటాయి. అక్కడ నదీ తీరాన రేగు, ఇంగుదం, గుమ్మడి, జువ్వి, రావి,
తాండ్ర, కంకోలం, మోదుక, వెదురు, పీలువు, కరూషం, బిల్వం, మామిడి, అతిముక్తం, పారిజాతం, అరటి మొదలైనటువంటి వివిధ వృక్షాలు ఉన్నాయి. అక్కడ అనేక మంది మునులు ఉన్నారు. వారిలో వాయుపక్షకులు, జలపక్షకులు, ఫలపక్షకులు, పర్ణపక్షకులు, దంతోలు, కలికులు, అశ్మకుట్టులు, వానప్రస్థులు, వీరందరూ రకరకాల నియమాలు ఆచరించే మునులు వాళ్ళంతా ఉన్నారు. అక్కడ స్వాధ్యాయ ఘోషం ధ్వనిస్తుంది. ఆ ప్రాంతం వందల కొద్ది మృగాలతో నిండుంది. ధర్మాసక్తులై హింసకు దూరంగా ఉన్నటువంటి ఎంతోమంది మనుషులు అక్కడ ఆ తీర్థాన్ని సేవిస్తూ ఉన్నారు. ఆ ప్రదేశంలో మంకణకుడు అనే మహాముని తపస్సు చేశాడు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. 38వ అధ్యాయం. జనమేజయుడు వైశంపాయన మహర్షినిలా అడిగాడు, ఓ మహర్షి, సప్తసారస్వతం అనే పేరు ఎలా వచ్చింది? మంకణ మహర్షి ఎవరు? ఆ మహాత్ముడు ఎలా సిద్ధి పొందాడు? ఆయన ఎలాంటి నియమాన్ని పాటించాడు? ఆయన ఏ వంశంలో పుట్టాడు? ఏం చదివాడు? నాకు ఈ విషయాలు యథాతథంగా చెప్పండి అని కోరాడు. వైశంపాయన మహర్షి ఇలా చెప్పాడు, మహారాజా, సరస్వతి అనే పేరుతో మరో 7 నదులు ఉన్నాయి. సరస్వతీ నది అనే పేరుతో 7 నదులు ఉన్నాయట. అవి విశ్వమంతా వ్యాపించున్నాయి. అందుకని అక్కడక్కడక్కడక్కడక్కడ మనకు సరస్వతీ నది అంటుంటారు. మనకు అర్థం కావటంలే. ఇప్పుడు అర్థమవుతుంది మనకు. 7 నదులు ఉన్నాయట, 7 పేర్లు. బలవంతులైన వారు ఎక్కడికి ఆహ్వానిస్తే ఆ నదులు అక్కడికి వెళతాయి. ఇక్కడ చూడండి ఎట్లా ఉంది. ఆ 7 నదులకు పేర్లు: సుప్రభ, కాంచనాక్షి, విశాలాక్షి, విశాల, మనోరమ, సరస్వతి, ఓఘవతి, సురేణువు, విమలోదక అని పేర్లు. ఒకనాడు పితామహుడు విశాలమైన యజ్ఞవాటికలో మహాయాగాన్ని చేస్తున్నాడు. అక్కడ సిద్ధులైన విప్రులు ఉన్నారు. వారి వేదనాదాలతో ఆ యాగశాల ప్రతిధ్వనిస్తుంది. అప్పుడు దేవతలు కూడా వచ్చి యజ్ఞానికి సహాయం చేస్తున్నారు. పితామహుడు దీక్షగా యాగం చేస్తున్నాడు. ఆయన యాగం చేస్తూ ఉంటే అందరి కోరికలు తీరిపోతున్నాయి. విప్రులు తమ మనస్సులో ఏం కోరుకుంటే అవి అక్కడికక్కడికే తీరిపోతున్నాయి. ఆ యాగశాలలో ఒక ప్రక్క గంధర్వులు గానం చేస్తున్నారు. అప్సరసలు నాట్యమాడుతున్నారు. మరో ప్రక్క దివ్య వాద్యాలు వేగంగా మ్రోగుతున్నాయి. ఆ యాగ వైభవానికి దేవతలు కూడా ఎంతో సంతోషించారు, ఆశ్చర్యపోయారు. ఇక మానవుల విషయం చెప్పేదేముంది. వారు బొమ్మలలాగా నిలబడిపోయారు. అప్పుడు ఋషులు ఇలా అన్నారు, పితామహుడే యజ్ఞాన్ని చేస్తున్నా కూడా ఇదేమి పెద్ద గొప్ప యజ్ఞం కాదులేండి. ఎందుకంటే ఇక్కడ నదీమతల్లేనటువంటి సరస్వతి లేదు, అందుచేత ఇది శ్రేష్టమైనది కాదు అన్నారు. అది విని పితామహుడు ఆనందించి వెంటనే సరస్వతిని స్మరించాడు. యాగంలో ఆవాహన చేశాడు. అక్కడ సరస్వతి సుప్రభ అనే పేరుతో కనిపించింది. ఎంతో వేగంతో వచ్చి పితామహుడిని సత్కరించింది. ఆ సరస్వతీదేవిని చూసి మునులు ఎంతో ఆనందించారు. అప్పుడు ఈ యాగం శ్రేష్టమైన యాగం, ఇది ఇప్పుడు పరిపూర్ణమైంది అని భావించారు. అలా నదీమ తల్లి అయినటువంటి సరస్వతి పుష్కర తీర్థంలో బ్రహ్మదేవుడి ఆనందం కోసం, మనుష్యుల కోసం అవతరించింది. ఓ రాజా, నమిషారణ్యంలో అనేక మంది మునులు సమావేశమయ్యారు. వారు కూడా వేదంలో ఉన్నటువంటి విచిత్రమైన కథలను చెప్పుకోసాగారు. అప్పుడక్కడికి మరికొంతమంది వేదవేత్తలైనటువంటి మునులంతా వచ్చారు. వాళ్ళందరూ కూడా సరస్వతీదేవిని స్మరించారు. వారు కూడా సతర్యాగంలో శ్రద్ధగా యాగం చేస్తున్నారు. వారు అమ్మవారిని ధ్యానించారు. వారిపై సరస్వతికి దయ కలిగి వారికి సహకరిద్దామని అక్కడికి వచ్చింది.
అప్పుడు ఆ నదీమ తల్లి కాంచనాక్షి అనే పేరుతో మునులను పూజలను అందుకుంది. గయుడు గయలో ఒకసారి ఒక మహాయజ్ఞాన్ని చేస్తూ సరస్వతీదేవిని ఆహ్వానించాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి ఆ సరస్వతిని మునులు విశాల అని కీర్తించారు. ఉత్తర కోసల భాగం సమృద్ధిగా ఉంటుంది, పుణ్యప్రదమైనటువంటిది. ఒకసారి ఉద్దాలక మహర్షి మహత్తరమైన యాగం చేశాడు. ఆ యాగానికి అన్ని వైపుల నుండి మునులందరూ కలుసుకొని వచ్చారు. ఆ యాగ సిద్ధికై ఆయన మనస్సులో సరస్వతిని ధ్యానించాడు. తన యజ్ఞానికి సరస్వతీ నదిని ఆహ్వానించాడు. అప్పుడు వేగంగా ప్రవహించే సరస్వతీ నది హిమాలయం నుండి ప్రవహిస్తూ ఆ యజ్ఞం దగ్గరకు వచ్చింది. ఆ ముని కారణంగా నదీమ తల్లి అయినటువంటి సరస్వతి అక్కడికి వచ్చింది. అక్కడ ఉన్నటువంటి మునుల చేత పూజలు అందుకుంది. అప్పుడు ఆ తల్లి మనోరమ అనే పేరుతో కీర్తించబడింది. మునులు ఆమెను మనసా ధ్యానించారు కనుక ఆమెకు ఆ పేరు ప్రసిద్ధికెక్కింది. అంటే అన్ని కవల కవలలుగా వచ్చినటువంటిది అమ్మవారు. అలాగే వృషభద్వీపం పుణ్యప్రదమైనది, దానిని రాజర్షులు సేవిస్తూ ఉంటారు. అక్కడ కురుక్షేత్రంలో కురు యాగం చేస్తున్న సమయంలో సరస్వతి వచ్చింది. అప్పుడు ఆమె పేరు సురేణువు. పూర్వం గంగాద్వారంలో దక్ష ప్రజాపతి యజ్ఞం చేస్తూ ఆ తల్లిని స్మరించాడు. అప్పుడు సరస్వతీ నది వేగంగా అక్కడికి వచ్చింది. అప్పుడు ఆ తల్లికి సురేణువు అనే పేరు వచ్చింది. పూర్వం ఒకసారి మహాత్ముడైన వశిష్ఠుడు కురుక్షేత్రంలో దివ్యజలం గల సరస్వతిని ఆహ్వానించాడు. అప్పుడు ఆమెకు ఓఘవతి అనే పేరు వచ్చింది. మరోసారి పవిత్రమైన హిమగిరిపై బ్రహ్మదేవుడు యాగం చేస్తూ సరస్వతిని ఆహ్వానించాడు. అప్పుడు అక్కడికి వచ్చినటువంటి సరస్వతీ నది విమలోద అనే పేరుతో స్తుతించబడింది. ఆ తర్వాత 7 సరస్వతులు ఒక్కటే అక్కడికి వచ్చాయి కనుక లోకంలో దానికి సప్త సారస్వతము అనే పేరు వచ్చింది. ఇలా నీకు పేరు పేరున సప్త సారస్వతుల గురించి చెప్పాను. అలాగే పవిత్రమైన సప్త సారస్వత తీర్థాన్ని స్మరించాను. ఇక నీకు మంకణక మహర్షి చరిత్ర చెబుతున్నాను విను. ఆయన కుమార బ్రహ్మచారి. ఆయన ప్రతిరోజు సరస్వతీ నదిలో స్నానం చేస్తాడు. ఒకనాడు మంకణకుడు సరస్వతీ నది వద్దకు వచ్చాడు. ఆ నదిలో ఒక స్త్రీ స్నానం చేస్తుంది. మహర్షి ఆమెను అనుకోకుండా చూశాడు. ఆమె రూపవతి. ఆమె కళ్ళు అందంగా ఉన్నాయి. ఆయన తేజస్సు కింద పడిపోయింది. వెంటనే ఆయన దాన్ని తన కలశంలోకి తీసుకున్నాడు, ఆ తేజస్సుని. అప్పుడు అది కలశంలోనే 7 ముక్కలు అయిపోయింది. అందులోంచి 7 ఋషులు పుట్టారు. వారు మరుద్గణాలకు చెందినవారు. ఆ అద్భుతమైనటువంటి మరుద్గణాలు వాయువేగుడు, వాయుహోడు, వాయుబలుడు, వాయుమండలుడు, వాయుజ్వాలుడు, వాయురేతసుడు, వాయుచక్రుడు అనే వారికి పేర్లు. వీరందరూ మరుద్గణాలకు మూల పురుషులైనటువంటి దేవతలు. ఇలా వారి జననం జరిగింది. ఈ మంకణక మహర్షి చరిత్ర 3 లోకాల్లోనూ ప్రసిద్ధికెంకింది. ఎంతో అద్భుతమైంది, ఆశ్చర్యకరమైంది. మంకణకుడు సిద్ధియోగి, ఆయన సిద్ధయోగి. ఒకనాడు ఆయన చేతికి అనుకోకుండా ఒక దర్ప మొన తగిలి చేయి తెగి గాయమైపోయింది. అప్పుడు ఆ గాయం నుండి రక్తం కారలేదు. చిత్రం రక్తానికి బదులుగా శాక రసం ప్రవహించింది. అదే నేను విన్న ఆశ్చర్యకరమైన విషయం. అప్పుడు ఆ మహర్షి ఆ శాక రసాన్ని చూసి ఆనందాన్ని పట్టలేకపోయాడు. నాట్యం మొదలుపెట్టాడు. ఆ నాట్యానికి స్థావర జంగమాత్రకమైన విశ్వమంతా కదిలిపోయింది. ఆయన తేజస్సుతో మోహానికి లోనై విశ్వమంతా నాట్యమాడసాగింది. ఈ ఆశ్చర్యాన్ని బ్రహ్మాది దేవతలు మునులు చూసి వెంటనే శివుడెద్దుకు వెళ్ళారు.
శివుడితో ప్రభు దేవదేవ మంకడకుడనే మహర్షి నృత్యం చేస్తున్నాడు. ఆయన నృత్యం వల్ల విశ్వమంతా చలిస్తుంది. దయచేసి ఆయన నృత్యాన్ని ఆపు, అది నీ వల్లే సాధ్యమవుతుంది అని ప్రార్థించారు. అందరూ ఎగురుతున్నారు ఆయన ఎగురుతుంటే. శివుడు వారి కోరిక తీర్చాలని వెంటనే మంకణకుడు ఉన్న చోటుకి వచ్చాడు. అప్పుడు ఆ మహర్షి తీవ్రమైన ఆనందానికి లోనే ఉన్నాడు. శివుడు లోకానికి దేవతలకు మేలు జరగాలని కోరుకుంటూ ఆ మహర్షితో ఇలా అన్నాడు, ఓ మహర్షి ధర్మజ్ఞ, నువ్వు తపస్వివి, ధర్మ మార్గంలో ఉన్నావు, అలాంటి నీకు ఈ గంతులేమిటి, ఈ చిందులేమిటి, ఏమైంది నీకు, ఎందుకింత ఆనందంగా ఉన్నావు అని అడిగాడు. అప్పుడు ఆనందపు మత్తులో ఉన్నటువంటి మహర్షి కంటికి శివుడు కనిపించలేదు, ఆయన ఒంటి మీద విభూతి రేఖలే బాగా కనిపించాయి. దాంతో మంకణకు మహర్షి ఆయన విప్రుడు అనుకొని ఇలా అన్నాడు, ఓ విప్ర, నన్ను చూస్తూనే ఉన్నావు, నన్ను చూస్తూనే ఉన్నావు కదా, కనిపించటం లేదా, చూడు, నన్ను బాగా చూడు, నా చేతి నుండి శాఖ రసం ప్రవహిస్తుంది, ఈ కారణంగా నేను మురిసిపోతున్నాను, ఇలా ఎప్పుడూ ఎవరికీ జరగలేదు, నాకే జరిగింది, అందుకే ఈ అద్భుతానికి ఎంతో ఆనందిస్తూ నాట్యం చేస్తున్నాను అన్నాడు. అప్పుడు శివుడు మోహితుడైన ఆ మహర్షిని చూసి ఇలా అన్నాడు, ఓహో అదా సంగతి, అందుకని నువ్వు గంతులేస్తున్నావా, బాగుంది, అయితే ఇదేమి నాకు ఆశ్చర్యాన్ని కలిగించడం లేదు, ఒక్కసారి నీ చిందులు ఆపి నన్ను పరీక్షగా చూడు అని వెంటనే తన వ్రేలి కొనలతో బొటన వేలిని కొట్టాడు. అక్కడ గాయం అయింది, అంటే గాయమైంది కొడుతూనే. ఆ గాయం నుండి తెల్లటి బూడిద ధారగా పారింది, బూడిద పడింది. మంకణకు మహర్షి ఈ అద్భుతాన్ని చూసి సిగ్గుపడ్డాడు. వచ్చిన మహాత్ముడు శివుడే అని గ్రహించాడు. వెంటనే శివుడి పాదాలపై పడి ఇలా అన్నాడు, నాణ్యం దేవాదహం మన్యే రుద్రాత్పరతరం మహత్ సురాసురస్య జగతో గతిస్వమసి శూలధృత్. ఓ స్వామి, నాకు రుద్రుడే గొప్ప, ఆయనకన్నా నేను ఎవరినీ గొప్పగా భావించను, సురాసురాత్మకమైన ఈ జగత్తంతా నువ్వే, నువ్వే జగత్తుకు గతివి, త్వయా సృష్టమిదం విశ్వం వదంతీహ మనీషిణగ త్వామేవ సర్వం వ్రజతి పునరేవ యుగక్షయే. ఈ విశ్వమంతా నీ చేతనే సృష్టించబడింది, మళ్ళీ యుగాంత వేళలో నీలోనే లీనమైపోతుందని మనీషులు అంటే గొప్పవారు చెబుతున్నారు. దేవైరపి న శక్త్యస్వం, దేవైరపి న శక్త్యస్వం పరిజ్ఞాతం కుతోమయ త్వయి సర్వేస్మ దృశ్యంతే భావాయే జగతి స్థితాహ. అలాంటి నిన్ను దేవతలు కూడా తెలుసుకోలేరు, ఇక నేనెంత, ఓ దేవా, లోకంలోని భావాలన్నీ నీలోనే కనిపిస్తాయి. త్వాముపాసంత వరదం దేవా బ్రహ్మాదయ నఘ సర్వస్త్వమసి దేవానాం కర్తా కారయితాచః తత్ప్రసాదాత్ సురా సర్వే మోదంతీహ కుతో భయాహ. ఓ పుణ్యాత్ముడా, బ్రహ్మాది దేవతలు కూడా నిన్నే ఉపాసిస్తూ ఉంటారు, దేవతలకు సర్వస్వము నువ్వే అయి ఉన్నావు. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.